అందరికీ నమస్కారం. రేపు గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని పేరు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు, ఒక గంటలో మీకు ఉన్న దరిద్రం దోషాలు పోతాయి, మీ తలరాత మారిపోతుంది, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మన శరీరానికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి, మానసిక బలం పెరుగుతుంది, మన ఒంట్లో నుండి చెడు శక్తులు పోతాయి, మన దేహానికి తెలియని దివ్యశక్తి వస్తుంది, దేన్నైనా సరే సాధించగలిగే మనోధైర్యం వస్తుంది, దైవక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనుల్లో విజయం కలుగుతాయి. అంతేకాదు, ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. మరి గురు పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు అంటున్నారు. వాటిలో మొదటిది పసుపు. గురు పౌర్ణమి రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములనైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. గురు పౌర్ణమి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది, 5-10 రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలా అయినా సరే పసుపుని ఇంటికి కొని తెచ్చుకోండి. పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజల్లో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాల్లో వాడుకోండి. కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కూర్చొని తిన్న తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే గురు పౌర్ణమి రోజు తప్పకుండా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే యాలకులు. యాలకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాలకులు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి. యాలకుల నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది. యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం. లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ఎంతో ప్రీతి. గురు పౌర్ణమి రోజు యాలకులను కూడా ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. యాలకులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకులను ఇంటికి కొని తెచ్చుకోండి. విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే యాలకులను తెచ్చుకోండి. ఇలా యాలకులను తెచ్చుకోవడం వలన మంచి రిజల్ట్ వస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీరే అద్భుతాలను చూడగలుగుతారు, అన్ని శుభవార్తలను వినగలుగుతారు, చెడు సమస్యల నుండి చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తెచ్చి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లోని వారందరూ కూడా తినేయండి. ఇలా తినడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి. కనుక యాలకులు కొని తెచ్చుకోండి. ఈ యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి. పసుపు మరియు యాలకులు గురు పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను తెచ్చుకున్నా లేదా ఈ రెండింటిలో నుండి ఏ ఒక్క వస్తువును కొని తెచ్చుకున్నా చాలు, మీకు తరతరాలకు తరిగిన సంపదలు ఆస్తులు వస్తాయి, మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఈ పౌర్ణమి రోజు పూర్ణచంద్ర బలంతో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు. పూర్ణచంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు రకరకాలుగా మారుతుంది. ఇదే సమయంలో సముద్రం ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం మన శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. సైన్స్ ప్రకారం ఈరోజు సముద్రం ఎంతో అలజడిగా ఉంటుందో మన మనసు కూడా అంతే అలజడికి గురవుతూ ఉంటుంది అని
శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన మనసు రకరకాలుగా మార్పులు చెంది వివిధ రకాల ఆలోచనలు చేస్తుంది. మన విజయాలకు కారణం మన ఆలోచనలే. మరి పౌర్ణమి రోజున అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండటం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు, మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అంతేకాదు ఒక గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు లేదా డబ్బును పొందుతారు. అయితే ఈ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలోనే తినాలి. ఈ సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకును తినటం వలన మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే తమలపాకును తీసుకొని దానిపై చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు ఉంచండి. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు పెట్టి పూజ చేసి రాహుకాలం ప్రారంభమైన తర్వాత ఈ ఆకును దానితో పాటు బెల్లాన్ని కూడా తినండి. తమలపాకు బెల్లం కలిపి తినటం వలన మీ శరీరం ఉత్తేజితం చెందుతుంది. అంతేకాదు తమలపాకు తినటం వలన మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పటాపంచలైపోతాయి, జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును తినటం వలన మంచి ఆరోగ్యంతో పాటు మానసిక తృప్తి కూడా చెందుతారు. ఈ ఆకు మనసు అదుపు తప్పకుండా చేస్తుంది. తమలపాకును బెల్లాన్ని కలిపి పిల్లలకు తినిపిస్తే మరీ మంచిది. అలాగే గురు పౌర్ణమి రోజు సాయంత్రం అస్సలు మర్చిపోకుండా పౌర్ణమి గడియల్లో ఇలా చేయండి. అప్పుడు మీకు చంద్రుడు అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా శ్రేయస్సుతో ఉంటారు. గురు పౌర్ణమి రోజు సాయంత్రం పౌర్ణమి గడియల్లో ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో చిన్న ముక్క బెల్లం ముక్క వేసి 5 లేదా 6 యాలకులను వేయండి. ఆ గ్లాసులో చంద్రకిరణాలు పడే విధంగా, చంద్రకిరణాలు పడే ప్లేస్లో అంటే ఇంటి డాబాపై పెట్టండి. కొంతసేపు అయిన తర్వాత ఆ పాలను త్రాగండి. ఇలా గురు పౌర్ణమి రోజు చేయటం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, డబ్బు అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు చంద్రకిరణాలు పడిన ఈ పాలు త్రాగటం వలన మీకు అపారమైన శక్తి కూడా వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం రాహుకాలంలో తమలపాకుపై బెల్లం తినాలి. అలాగే సాయంత్రం పౌర్ణమి గడియల్లో పాలల్లో యాలకులు బెల్లాన్ని వేసి త్రాగాలి. ఇలా చేస్తే మీకున్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఎర్రటి రంగు పుష్పాలను కానీ లేదా వేప ఆకులను కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే ఎర్రటి రంగు పూలు అనగా ఎర్రటి గులాబీ పూలు లేదా ఎర్ర మందారం, ఎర్ర చామంతి ఇలాంటి ఎర్రటి రేఖలను నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఎర్రగన్నేరు పువ్వు తప్పించి మిగతా ఏ పువ్వులైనా సరే ఈ నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు. ఎర్ర పువ్వు దొరకన వారు వేపాకులు 15 ఆకులు లేతవి తీసుకొని చేతిలో లైట్గా నలిపి ఆకులను నీటిలో కలిపి స్నానం చేయాలి. ఈరోజు ఇలా ఎర్ర పువ్వులను కానీ వేపాకులను కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఒక గంటలో మీకు ఉన్న దరిద్ర దోషాలు పోతాయి, మీ తలరాత మారిపోతుంది, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మన శరీరానికి ఉన్నటువంటి పాపాలు కూడా పోతాయి, మానసిక బలం పెరుగుతుంది, మన ఇంట్లో నుండి అన్ని చెడు శక్తులు పోతాయి, మన దేహానికి తెలియని దివ్యశక్తి వస్తుంది, దేన్నైనా సరే సాధించగలిగే మనోధైర్యం వస్తుంది, దైవక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభఫలితాలు పొందండి. లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి, తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసేది ఇది ఒక గురువు మాత్రమే. కనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురువు పరంపరలకు ఆలాహాలం. మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా, త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురుముఖంగా
ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకు ఉన్న స్పర్శల్లో రెండు రూపాలు ఉన్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదములకు సంకేతం. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి ఆదిగురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గురుభ్యో నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.